హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా పట్టు శారీ చూపిస్తానండి. పట్టు శారీస్ విత్ మగ్గం వరకు బ్లౌజులు అండి నావి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ చూపిస్తానండి. ఇది ధర్మవరంలో తీసుకున్నామండి. నా శారీస్ అన్నీ ధర్మవరం పట్టులే. అక్కడ ఏమంటే నేను వేరే శారీ చూసానండి, ఇది కూడా సెలెక్ట్ చేసాం, వేరే శారీ కూడా సెలెక్ట్ చేసాము. కానీ ఆ షాప్ అతను ఏమనుకున్నారు, ఇది ఆల్రెడీ తీసేసుకున్నాం మేము, సెలెక్ట్ చేసాం అనేసి దాన్ని కిందికి తీసుకొచ్చేసి దాన్ని బ్లౌజ్ కటింగ్ చేసేస్తారండి. నాకు ఈ కలర్ అంతా నచ్చలేదన్నమాట. ఇంకా బ్లౌజ్ కటింగ్ చేస్తే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పారు. ఇంకా అందుకు తీసుకున్నామండి, ఇష్టం లేకపోయినా తీసుకున్నాం ఎంగేజ్మెంట్. కానీ బాగానే ఉందండి ఈ కలర్, నాకు అంత నచ్చదన్నమాట. దానికి సింపుల్గా అప్పుడు స్టార్టింగ్ అండి, మగ్గం వర్క్లు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి 2015లో ఈసారి. అందుకు ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నామండి, మగ్గం వర్క్ ఏం లేదు, చాలా సింపుల్గా ప్యాటర్న్ పెట్టి నా బ్లౌజెస్ కుట్టించుకున్నానండి. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. తర్వాత పెళ్లి కూతురు చేస్తారు కదండి, ఆ శారీ పెళ్లి కూతురు చేసుకొని మండపానికి వస్తారు కదా, ఆ శారీ అనమాట. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అండి. మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు లైటింగ్కి ఎంత బాగా, ఇక్కడ మీకు డల్గా కనిపిస్తుంది కానీ లైటింగ్కి ఈ కలర్ చాలా, అక్కడ చూసారా ఫోటో చూసారా, చాలా బాగా కనిపిస్తుందండి లైటింగ్కి ఈ కలర్, నాకు చాలా ఇష్టము. ఇది మా సిస్టర్ వాళ్ళ అత్తగారు నాకు గిఫ్ట్ చేశారండి. ఇది 5000 అలా పడింది శారీ, పట్టు శారీ. నాకు చాలా ఇష్టం అండి ఈ శారీ. అంటే మా సిస్టర్ది సేమ్ ఇలానే ఉంటుంది పెళ్లి శారీ. నాకు ఇలా కావాలంటే ఇంకా వాళ్ళ అత్తయ్య నాకు గిఫ్ట్ చేశారండి ఆ శారీ, చాలా బాగుంటుంది. దాని బ్లౌజ్ సింపుల్గా అట్లా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నామండి. ఆ టైలర్ అయితే నా బ్లౌజెస్ అన్నీ చాలా బాగా కుట్టించారండి, అన్ని ప్యాటర్న్ పెట్టి కుట్టించారు. తర్వాత ఇది మాకు రాయలసీమలో ఒక్కాకు శాస్త్రం అని చేస్తారండి, అంటే ఒక్క సాంగం అనమాట. అదొక సాంప్రదాయం అండి, మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇక్కడ రాయలసీమలో అయితే చాలా ఐడియా ఉంటుంది, ఒక్కాకు సాంగం అంటారనమాట. పెళ్ళికి ముందు చేస్తారండి, రిసెప్షన్ తర్వాత పెళ్ళికి ముందు చేస్తారనమాట. ఇది ఈ శారీ నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది కలరు. ఈ శారీ 6500 అలా పడిందండి. ఇది ప్యూర్ ధర్మవరం పట్టు. నేను నా శారీస్ అన్నీ ధర్మవరంలోనే తీసుకున్నామండి, నా పెళ్లి పట్టు చీరలన్నీ ధర్మవరంలోనే తీసుకున్నాను. చాలా బాగుంటుందండి ఈ శారీ, నాకు ఇష్టం చాలా. కలర్ అయితే చాలా బాగుంటుంది. మాకు ఒక్కొక్క శాస్త్రం అని చేస్తారండి, ఆ ఒక్కొక్క శాస్త్రంకి ఇది మా హస్బెండ్ వాళ్ళు తీసిన శారీ అనమాట. ఇది అని ఎంగేజ్మెంట్ ముహూర్తం శారీ మూడు శారీలు తీసిచ్చారు. చూసారు అక్కడ పిక్ ఎంత బాగుందో. అక్కడ కొంగు ముందరకేసానండి, కానీ చీర మాత్రం చాలా బాగుంటుందండి. దాని బ్లౌజ్ కూడా ప్యాటర్న్ పెట్టి కుట్టించామండి. ఆ శారీలోనే కొంచెం బట్ట తీసి కట్ చేసి వెనక ప్యాటర్న్లాగా పెట్టించామండి. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది, చూసారా? అప్పట్లో ఇది ఫ్యాషన్ అండి, 2015 అంటే దగ్గర దగ్గర 8 ఇయర్స్ పైన 9 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడంటే ఎక్కువ మగ్గం వర్క్లు, అప్పుడైతే మగ్గం వర్క్లు స్టార్టింగ్ అనమాట, అందుకు చేయించుకోలేదు మేము, అంత ఐడియా లేదు అప్పుడు. తర్వాత ఇది నా ముహూర్తం శారీ అండి, ఇది మల్టీ కలర్ ముహూర్తం శారీ అండి. మల్టీ కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చూసారా షైనింగ్ ఎలా వస్తుందో. ఈ శారీ అరౌండ్ 16000 అలా చెప్పారండి. మా అత్తయ్య వాళ్ళు బార్గెన్ చేసి చేసి లాస్ట్కి 9500కి ఈ శారీ తీసుకున్నారండి. చాలా బాగుంటుంది ఈ శారీ, మల్టీ కలర్ అండి, చాలా బాగుంటుంది. పింక్ గ్రీన్ ఎల్లో అన్నీ మిక్సింగ్ అనమాట. నేను అప్పుడు కుచ్చులు కూడా వేయించుకున్నానండి, చూసారా కుచ్చులు కూడా ఎంత బాగున్నాయో శారీకి. శారీ ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అండి, ముహూర్తంది కదా, చాలా బాగుంటుంది. చూసారా షైనింగ్ వస్తుంది, ఇప్పటికి కూడా ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఆ శారీ చాలా షైనింగ్ వస్తుంది. ధర్మవరం పట్టు చాలా ఫేమస్ కదండి, మీరు ఎంతమందికి తెలుసో ప్లీజ్ ఒక లైక్ చేయండి. తర్వాత ఆ బ్లౌజ్ చూసారా, ప్యాటర్న్ పెట్టే కుట్టారు, ఎంత బాగా కుట్టారో చూసారా నా బ్లౌజు. అప్పటికి మగ్గ వరకు స్టార్టింగ్ స్టేజ్ అండి, అయినా కూడా నాకు అట్లా ప్యాటర్న్ పెట్టి నా పెళ్లి శారీస్ కన్నీ వర్క్ చేసి ఇచ్చారండి, చాలా బాగుంటాయి. ఇది ఇంకొక శారీ అండి, ఇది మా చుట్టాలు పెళ్ళికి తీసుకున్నామండి. అంటే ఇది ప్యూర్ పట్టు కాదండి, మిక్సింగ్ అనమాట, చాలా వెయిట్ ఉంటుందండి ఈ శారీ. అంటే పట్టు మిక్స్ అనమాట, ప్యూర్ పట్టు కాదు. ఈ శారీ 6000 అలా చెప్పారు కానీ మేము బార్గెన్ చేసి 3800కు 4000 లోపే తీసుకున్నామండి. ఒక్కొక్కసారి 2 శారీస్ తీసుకున్నాను అప్పుడు నేను, మ్యారేజ్ ఉందనేసి. బాగుంటుందండి ఇది, మ్యాంగో కలరు, మ్యాంగో ఎల్లో కింద వైలెట్ బార్డరు, చాలా బాగుంటుంది. చూసారా కుచ్చులు కూడా నేర్పించుకున్నాను ఎంత బాగున్నాయో. ఆ కుచ్చులు కూడా 500-550 అలా పడిందండి, అంత చేతితో అల్లింది అనమాట. అది చాలా బాగుంటుందండి, చూసారా శారీ నేను అక్కడ కట్టుకున్నాను, చాలా బాగుంటుంది ఈ శారీ. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. తర్వాత ఇది దాని బ్లౌజ్ అండి, మొత్తం వర్క్ అండి. ఆ వర్క్ పేరేంటో నాకు తెలియదు కానీ మగ్గం వర్క్ హెవీ వచ్చిందండి, వెనక పికాక్ వచ్చేసి చేతులంతా హెవీగా అండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో బ్లౌజ్ కూడా, వేరే దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి.
చాలా బాగుంటుంది బ్లౌజు, ఫుల్ వర్క్డ్ అండి ఇది. నాకు ఇది 2800 ఏమో పడిందండి వర్క్కి. ఇంకా ఇక్కడ ముందర కూడా వేయించామండి, అంటే వన్ సైడ్ మన ప్లేట్స్ పెట్టుకుంటాం, వన్ సైడ్ ఖాళీగా ఉంటుంది కదా బాగుండదు అనేసి ముందర కూడా వేయించారు. చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా. ఇంకొకసారి ఇది గ్రీను బ్లూ అని, అంటే పికాక్ కలర్ మిక్సింగ్ అన్నమాట, రాణి పింక్ బ్లూ గ్రీన్ మిక్సింగ్ అండి. చాలా బాగుంటుంది, కింద అంతా పికాక్స్ వస్తాయి, పికాక్స్ ఏనుగు అట్లా వస్తుందండి. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా, పెద్ద బార్డర్ అనమాట కింద. చూసారా శారీ ఎంత బాగుందో, ఏమంటే వెయిట్ ఎక్కువ ఉందండి ఈ శారీ. సేమ్ ఈ శారీ కూడా 3800 4000 లోపు తీసుకున్నామండి. ఈ శారీ కూడా కుచ్చులు కూడా ఇచ్చాను చూసారా, ఇది కూడా 400 అలా పట్టిందండి కుచ్చులకి. చాలా బాగుంటుంది. నేను చెప్పేటప్పుడు వెనకంతా సౌండ్ వస్తుంది, ఇగ్నోర్ చేసేయండి. మా ఇల్లు మెయిన్ రోడ్డుకు ఉంటుంది, ఆ సౌండ్స్ అన్నీ వినపడుతూనే ఉంటాయండి, ఏమనుకోవద్దు. ఆల్రెడీ నేను ఆ వీడియో తీసేటప్పుడు కూడా సౌండ్స్ ఉన్నాయని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు సౌండ్ ఎక్కువగానే వస్తుందండి, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఆ శారీలకి బ్లౌజ్ అండి ఇది, చాలా బాగుంటుంది రాణి పింక్ కలరు. నేను ఈ బ్లౌజ్ని వేరే శారీకి కూడా పేరప్ చేశానండి, చాలా బాగుంది. తర్వాత ఇది నా శ్రీమంతం శారీ అండి, మా హస్బెండ్ వాళ్ళు పెట్టిందనమాట. ఇది ధర్మారంలో తీసుకున్నాం కానీ ప్యూర్ పట్టు కాదండి, ఇది ప్యూర్ పట్టు శారీ కాదు, ఫ్యాన్సీ అనమాట, పట్టు ఫ్యాన్సీ మిక్సింగ్ అనమాట. ఇది 3500 అలా చెప్పారు, మేము బార్గెన్ చేసి 2500 తీసుకున్నామండి. చాలా బాగుంది కదా, ఇట్లా ఏనుగులన్నీ పికాక్స్ అన్నీ ఉంటాయి చూసారా, ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో శారీ, చాలా బాగుంటుందండి. ఆ శారీలో ఉన్న ఏనుగు ఉంది కదండి ఎలిఫెంట్, అదే బ్లౌజ్కి వర్క్ చేసి ఇచ్చారండి నాకు. ఇవన్నీ వర్కులు నేను అనంతపూర్లో చేపించుకున్నానండి. చూసారా అక్కడ గుత్త పూసలు అండి, వెనక బ్యాక్ సైడ్ అంతా పూసల వర్క్ అండి, గుత్త పూసలు అంటారు కదా అవి. హ్యాండ్కి మాత్రం ఇక్కడ ఎలిఫెంట్ ఇచ్చారండి, మొత్తం పర్ల్స్తో చేశారు. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, చాలా బాగుంటుందండి ఎలిఫెంటు. ఆ శారీకే చాలా లుక్ వచ్చింది బ్లౌజ్ తోటి. ఇప్పుడు శారీస్ కంటే బ్లౌజ్లో ఎక్కువ రేట్ అండి, మగ్గం వర్క్ అంతా వేయించే వరకు శారీ కంటే బ్లౌజ్కి ఎక్కువ అవుతుందండి. నాకు ఆ బ్లౌజ్కి 3000 అలా తీసుకున్నానండి, అంటే గుత్త పూసలు కదా కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. శారీ కాస్ట్ తక్కువ, బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుందండి. ఇది ఇంకొక శారీ అండి, ఇది అమ్మ వాళ్ళు శ్రీమంతానికి నాకు పెట్టిందనమాట. ఇది ప్యూర్ కంచి కాదు, ధర్మవరం పట్టండి. అప్పుడంతా సిల్వర్, 2 ఇయర్స్ బ్యాక్ సిల్వర్ బార్డర్ చాలా ఫేమస్ అయింది కదా, అప్పుడు ట్రెండ్ కదా, సిల్వర్ బార్డర్ పెద్ద వస్తుందండి. చాలా బాగుంది, ఇది చాలా లైట్ వెయిట్ శారీ అండి. మా అమ్మ వాళ్ళు పెట్టారు నాకు ఇది 5000, మామూలు చెప్పడం 7000 అలా చెప్పారండి. మేము బార్గెన్ చేసి 5500 అలా తీసుకున్నామండి. చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ శారీ అండి అది. దాని బ్లౌజ్ కొంచెం హెవీగా చేయించాడండి, అంతా ఇట్లా మ్యాంగోలాగా చేయించి హ్యాండ్స్ కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి. మన చీరలు ఉన్న పికాకు హ్యాండ్స్కి అక్కడ మా ఫుల్ ఏమంటారు మ్యాంగో వేసి అందులో పికాక్ వేశారండి. వర్క్ డీటెయిల్ అయితే చాలా బాగా చేశారండి, చూసారు ఎంత బాగుందో బ్లౌజు. ఇది కూడా నాకు 3000 అలా పడిందండి వర్క్. ఇది కూడా అనంతపూర్లోనే చేయించుకున్నాను నేను, ఇది మా అమ్మ వాళ్ళు పెట్టిందనమాట నా శ్రీమంతానికి అండి. తర్వాత ఇంకొకసారి ఇది బ్లూ కలర్ అండి పట్టు శారీ, ఇది మా చుట్టాల పెళ్ళికే తీసుకున్నానండి. ఇది 5000 అలా పడింది శారీ, నాకు బాగుంటుందండి. అంటే బ్లూ కలర్లో అక్కడ మధ్య మధ్యలో సిల్వర్, నీకు ఈ వీడియోలో కనిపించడం లేదనుకుంటే సిల్వర్లో కనిపిస్తుందండి ఆ బుట్టాసు, చాలా బాగుంటుంది. రాణి పింక్ బార్డర్ అనమాట. అప్పుడు బ్లౌజ్ని ఇట్లా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నానండి, కానీ ఇందాక నేను గ్రీన్ శారీలోది నేను పేరప్ చేశానండి, మా బాబు బర్త్డే కట్టుకున్నాను అనమాట. ఆ గ్రీన్ కలర్ శారీలోది రాణి పింక్ కలర్ బ్లౌజ్ని కదా, ఇది చాలా షార్ట్ అయిపోయిందండి, అందుకు నేను ఆ శారీలో బ్లౌజ్ ఈ శారీలో కట్టుకున్నానండి మా పాప బర్త్డేకి. పిక్ యాడ్ చేశాను చూడండి. మీలో పట్టు చీరలు అంటే ఎంతమందికి ఇష్టం? నాకు చీరలు అంటే ఇష్టం కానీ కట్టుకోవడం రాదండి సరిగా, కానీ ట్రై చేయను. ఎప్పుడు ఎప్పుడన్నా ఫంక్షన్లు ఉంటే ఇంకా పట్టు చీరలు తప్పదు కదా కట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, థ్యాంక్ యూ.